నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పీకే క్రియేటివ్ టెక్స్. ఈరోజు నేను మీకు గ్యాలీ వాల్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తాను. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట దీన్ని యూజ్ చేయటం కూడా. ఇది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది ఈ యాప్ అనేది. చూడొచ్చు మీరు ఇక్కడ లోగో. మీరు దీన్ని ఓపెన్ చేయండి. నేను మామూలుగా ప్యాటర్న్ అనే పాస్వర్డ్ అనేది ఒకటి సెట్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐకాన్ డిస్గైజ్ అని ఉంది. అంటే మీరు యాప్ అనేది మీకు స్క్రీన్ మీద కనపడకుండా మామూలుగా క్యాలిక్యులేటర్ నుంచి కానీ ఇట్లా సెట్టింగ్స్ నుంచి కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఎనేబుల్ అని ఉంది ఆప్షన్. ఒకవేళ మీకు ఇది లేకపోయినా మీరు ఇక్కడ థర్డ్ రోలో చూస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే హైడ్ ఐకాన్ అనే ఆప్షన్ ఉంది. సో జస్ట్ మీరు ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. మీరు స్టిల్ యూజ్ ఐకాన్ డిస్గైజ్. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, యూజ్ ఐకాన్ డిస్గైజ్ అంటే జస్ట్ మీకు ఒక క్యాలిక్యులేటర్ వస్తుంది, ఆ క్యాలిక్యులేటర్ నుంచి దీన్ని ఓపెన్ చేయవచ్చు. అలా కాకుండా మీరు స్టిల్ యూజ్ అని కొట్టినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది చూడొచ్చు మీరు. లాంచ్ ఫ్రమ్ స్మార్ట్ యాప్ లాక్, లాంచ్ ఫ్రమ్ బ్రౌజర్, లాంచ్ బై మేనేజ్ స్పేస్ బటన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ లాంచ్ ఫ్రమ్ బ్రౌజర్, లాంచ్ బై మేనేజ్ స్పేస్ బటన్ ఈ రెండు ట్రై చేశాను ఆల్రెడీ. సో సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు ఇక్కడ మీరు ఇక్కడ ట్రై అని క్లిక్ చేసినప్పుడు మీకు ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. సో జస్ట్ మీరు అక్కడ ఇట్లా ఇక్కడ మీరు చూసినట్టు స్క్రీన్ మీద ట్యాప్ హియర్ టు ఓపెన్ గ్యాలరీ వాల్ట్ అని వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో జస్ట్ ఎంటర్ చేసిన వెంటనే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అది మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అంటే మీరు ముందు ఒకసారి దీన్ని ఆన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయాలి కాబట్టి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. సో ఇక్కడ మీకు మేనేజ్ స్పేస్ అని ఉంది కదా, ఇది ఎలాగో చూపెడతాను నేను. ట్రై మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు ఏం లేదు ఫ్రెండ్స్, యాప్స్లోకి వెళ్ళండి, ఇన్స్టాల్ యాప్స్లోకి. సో జస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే గ్యాలరీ వాల్ట్ అనే యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు మేనేజ్ స్పేస్ బటన్, ఇక్కడ నా దాంట్లో క్లియర్ డేటాలో ఉంటుంది, మేనేజ్ స్పేస్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపెడుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో జస్ట్ ఇలా ఒక రెండు టైప్స్ని ట్రై చేసిన వెంటనే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ద అప్లికేషన్, ఇక్కడ మీరు చూడొచ్చు ఐకాన్ అనేది యాక్టివేట్ అయిందని చూపెడుతుంది. మీకు యాప్ అనేది ఇప్పుడు హైలో ఉంది ఫ్రెండ్స్. మీరు ఆ రెండింటి ద్వారా యాప్ అనేది లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, ఐకాన్ డిస్గైజ్ అని. సో జస్ట్ ఇదేం లేదు ఫ్రెండ్స్, మీరు దీన్ని ఆన్ చేసిన వెంటనే ఏమైందంటే క్యాలిక్యులేటర్ అనేది ఒకటి మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. అంటే స్పెసిఫిక్గా ఏమి ఇన్స్టాల్ అవ్వదు, ఇది ఆన్ చేసిన వెంటనే మీకు మొబైల్లో క్యాలిక్యులేటర్ అనేది యాప్ చూపెడుతుంది. సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్లు క్యాలిక్యులేటర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే దాన్ని ఓపెన్ చేస్తుంది. సో మీరు దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే అక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. జస్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సింపుల్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రేకిన్ అలర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో జస్ట్ మీరు దీన్ని ఆన్ చేసినట్లయితే మీ వాల్ట్ అనేది ఎవరైనా ఓపెన్ చేయాలని చూస్తే కనుక 3 ట్రయల్స్ అనేవి ఉంటాయి అనుకుంటా. సో జస్ట్ మీరు దాన్ని ఆ ట్రయల్స్ అనేవి ఫెయిల్డ్ అయితే మాత్రం 3 టైమ్స్ కంటే ఎక్కువసార్లు పాస్వర్డ్ అనేది రాంగ్ టైప్ చేస్తే వాళ్ళ స్నాప్ అనేది ఇస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఓపెన్ చేసినట్టు తెలియాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ పాస్వర్డ్ అని ఉంది కదా, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒరిజినల్ అకౌంట్ అండ్ డూప్లికేట్ అకౌంట్. సో జస్ట్ మీరు ఈ ఫేక్ పాస్వర్డ్ అంటే జస్ట్ మీరు ఇప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఫేక్ పాస్వర్డ్ కొట్టినట్లయితే మీకు
డమ్మీ టైప్ అంటే ఎంటీది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇంటర్ఫేస్ కూడా అలాగనే ఉంటుంది కాబట్టి అది ఒరిజినల్ కాదనమాట. సేమ్ అంటే రియల్ ఫేక్ అనేది రెండు సేమ్ ఉంటాయి, కానీ డేటా ఉన్న దాంట్లో ఏమో అలా ఉంటుంది. ఫేక్ అనేది మనం పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు ఫేక్ దాంట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ రోస్ అనేవి కూడా ఇక్కడ 3 కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 2 ఉన్నాయి రోస్ అనేవి. సో సింపుల్గా మీకు ఎప్పుడైనా అట్లా ఓపెన్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో ఇట్లాంటివి ఆన్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సింపుల్ ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవడం. ఇంకా వచ్చేసి మళ్ళీ దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మీరు షేర్ టు గ్యాలరీ వాల్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేసినట్లయితే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు దీంట్లోకి వచ్చి యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఫైల్స్ అనేవి మీరు షేర్ బటన్ని క్లిక్ చేసినప్పుడు దాని నుంచి మీకు చూపెడుతుంది. షేర్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా గ్యాలరీ వాల్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏమైనా పిక్చర్స్ కానీ ఏ ఒక్కటి యాడ్ చేసినప్పుడు దాన్ని సపోజ్గా డిలీట్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మీకు మామూలుగా చూపెడతాను. సో జస్ట్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పిక్స్లో నేను ఒక పిక్ అనేది యాడ్ చేశాను. సో మీరు సపోజ్గా డిలీట్ చేశారనుకోండి ఇది రీసైకిల్ బిన్లోకి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మీరేమి ఇక్కడ ఒక పొరపాటున డిలీట్ అయినా కానీ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్లో ఉన్న 3 క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రీసైకిల్ బిన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేసి పట్టుకుంటే మీకు చూపెడుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత రీస్టోర్ కొడితే మీకు మళ్ళీ ఆ ఫైల్ అనేది రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. నేను రీస్టోర్ కొట్టి చూపెడతాను. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అది మళ్ళీ మై పిక్చర్స్లోకి వచ్చేసింది. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ డిలీట్ ఆప్షన్లో మూవ్ టు రీసైకిల్ బిన్ అని క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తుందిగా, ఒకవేళ దీన్ని ఈ మార్క్ అనేది తీసేసి డిలీట్ కొడితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది అంతే ఫ్రెండ్స్, సింపుల్ ఇది యాప్ అనేది. మీరు కూడా యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్.